లైవ్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎవరు ఊహించిన విధంగా ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో మొదలైన బిగ్ బాస్ 7 సీజన్ 15 వారాల పాటు ప్రేక్షకులను అలరించింది. ఇందులో చిత్ర విచిత్రమైన సన్నివేశాలను చూపించి నిర్వాహకులు వినోదాన్ని పంచారు. ఈ క్రమంలోనే గత ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని ప్రచారం చేశారు. దీన్ని ఎంతో సందడిగా జరిపించి షోను విజయవంతంగా ముగించేశారు. బిగ్ బాస్ 7 సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ను డిసెంబర్ 17 తేదీ ఆదివారం రాత్రి ప్రచారం చేశారు. ఇందులో కంటెస్టెంట్స్ హీరోయిన్ల పర్ఫార్మెన్స్ తో సందడి చేశారు. అలాగే కొందరు స్టార్లు కూడా ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. మొత్తానికి ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఎన్నో అంచనాలు మొదలై వాటినన్నింటినీ తలదిన్న రీతిలో ముగిసిపోయింది. ఈ సీజన్ లో 6 కంటెస్టెంట్లు ఫైనలిస్ట్ గా గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెట్టారు. వారిలో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. చివరకు పల్లవ్ ప్రశాంత్, అమర్దీప్ చౌదరి మాత్రం టాప్ 2 గా నిలిచారు. ఎంతో ఉత్కంఠ నడుమున వీళ్ళిద్దరిలో రైతు బిడ్డ విజయం సాధించినట్లు హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. పల్లవ్ ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అవడంతో తెలుగు రాష్ట్రాల్లో అతడి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమ అభిమాని కంటెస్టెంట్స్ కు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్తున్నారు. అదే సమయంలో చాలా మంది ప్రముఖులు కూడా అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ట్వీట్ చేశాడు. బీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావు తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పల్లవ్ ప్రశాంత్ ఫోటోను షేర్ చేశారు. అంతేకాదు, మా సిద్దిపేట ముద్దుబిడ్డ పల్లవ్ ప్రశాంత్ బిగ్ బాస్ 7 సీజన్ విజేతగా నిలిచినందుకు అభినందనలు. రైతు అనే దానిని ఇంటి పేరుగా మార్చుకుని ఈ సీజన్ లో చూపించిన ఆట తీరును అద్భుతంగా సాగింది. పొలం నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు అతడి ప్రయాణం ఆదర్శంగా నిలవడంతో పాటు ఎన్నో హృదయాలను కొల్లగొట్టింది అని కామెంట్స్ చేశారు. మామూలుగా పల్లవ్ ప్రశాంత్ కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్ 7 సీజన్ లోకి అడుగు పెట్టాడు. ఆరంభంలో కాస్త విమర్శలు ఎదుర్కొన్న ఆ తర్వాత తనదైన ఆట తీరుతో మాట తీరుతో తిట్టి నోలన్నోరును ముగించాడు. ఆ తర్వాత కూడా టాస్క్ లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చి సత్తా చాటుకున్నాడు పల్లవ్ ప్రశాంత్. చివరికి ఈ సీజన్ విజేతగా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా మారిపోయాడు. చూసారు కదా, ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మానస్ యాంకర్. నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రధాన రామకృష్ణ గౌడ్, చైర్మన్ టిఎఫ్సిసి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టిఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి.